చెప్తున్నటువంటి నోటిఫికేషన్ మనకి ఐబీ డిపార్ట్మెంట్కి సంబంధించి, అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో డిపార్ట్మెంట్కి సంబంధించి. యాక్చువల్గా మనకి ఈ మంత్లోనే నవంబర్ 4వ తారీఖు ఆ టైంలో ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి 1671 మల్టీటాస్కింగ్ స్టాఫ్ సెక్యూరిటీ అసిస్టెంట్ జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. అయితే ఈ జాబ్స్కి మనకి ఈ నెల 25వ తారీఖు, అంటే నవంబర్ 25వ తారీఖు లాస్ట్ డేట్, ఈరోజు నవంబర్ 24, నెక్స్ట్ డే నవంబర్ 25, అంటే ఇంకా మనకి 2 డేస్ వరకు టైం అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఇప్పటి వరకు ఈ జాబ్స్కి అప్లై చేయకపోతే అప్లై చేస్తారని చెప్పి ఒకసారి మళ్ళీ అప్డేట్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా మీకు నేను ముందుగానే చెప్పాను కదా, ఈ నోటిఫికేషన్లో మనకి 1671 పోస్టులు అయితే ఉన్నాయని చెప్పి, వాటిని మనకి కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేసి, స్టేట్ వైజ్ డివైడ్ చేసి ఒక టేబుల్ ఫార్మెట్లో క్లియర్గా ఇవ్వడం జరిగాయి. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే మనకి 1671 అని చెప్పి కనపడుతున్నాయి. ఇందులో మనకి సెక్యూరిటీ అసిస్టెంట్కి సంబంధించి 1521 పోస్టులు ఉంటాయి. మల్టీటాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 150 పోస్టులు అయితే ఉన్నాయని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఇవి ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఇప్పుడు మనం ఏవైతే ఈ సెక్యూరిటీ అసిస్టెంట్ మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులు అయితే ఉన్నాయో వాటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, వాటికి సెలెక్ట్ అయితే శాలరీ ఎంత వస్తుంది, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఆ వివరాలు ఒకసారి చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో చూద్దాం. మనకి ఇక్కడ నోటిఫికేషన్లో చూసుకుంటే సెక్యూరిటీ అసిస్టెంట్ ఆర్ ఎగ్జిక్యూటివ్, అలాగే మల్టీటాస్కింగ్ స్టాఫ్, ఇలా 2 కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. ఈ 2 కేటగిరీ పోస్టులు కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్లో గ్రూప్ సి కేటగిరీలోకి రావడం అయితే జరుగుతాయి. అయితే వీటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది మనం ఒకసారి చెక్ చేస్తే మనకి మెన్షన్ చేసింది ఏంటంటే 10th క్లాస్ పాస్ అయినా ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. దానితోపాటు మనకి చూసుకున్నట్లయితే ఏదైతే లోకల్ లాంగ్వేజెస్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆంధ్రప్రదేశ్లోనే జాబ్ గెట్ చేస్తే మీకు తెలుగు ప్రాపర్గా మాట్లాడడం రావాలి, తెలంగాణలో గెట్ చేస్తే మీకు తెలుగు ప్రాపర్గా మాట్లాడడం రావాలి, వేరే స్టేట్లో గెట్ చేస్తే అక్కడ లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో ఆ లోకల్ లాంగ్వేజ్ మీకు మాట్లాడడం వచ్చైతే ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇది కూడా వన్ ఆఫ్ ది పాయింట్గా అయితే మెన్షన్ అయితే చేశారు. ఇక డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అని చెప్పి కొన్ని అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు, కానీ ఆ వివరాలు ఏవి కూడా మనకైతే అవసరమైతే లేదు. ఇక నెక్స్ట్ మనం ఏజ్ లిమిట్స్ అనేది ఒకసారి చెక్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఏజ్ లిమిట్స్ ఇచ్చారు. ఎవరైతే సెక్యూరిటీ అసిస్టెంట్ జాబ్కి అప్లై అయితే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 27 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 25 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మనకి వీటికి ఏజ్ రిలక్షన్స్ ఉంటాయి. అవి చూసుకున్నట్లయితే మనకి 5 ఇయర్స్ ఆఫ్ ఎస్సీఎస్టీ, 3 ఇయర్స్ ఆఫ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడండి. ఇక నెక్స్ట్ మనం వీటికి సంబంధించినటువంటి శాలరీస్ ఏవైతే ఉంటాయో వాటి వివరాలు చెక్ చేద్దాం. అంటే ఈ జాబ్కి సెలెక్ట్ అయితే శాలరీ ఎంత వస్తుందని చెప్పి ఆ వివరాలు కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. ఏదైతే మనం అనుకుంటున్నటువంటి సెక్యూరిటీ అసిస్టెంట్ జాబ్ ఉందో ఈ జాబ్కి సెలెక్ట్ అయితే మనకి లెవెల్ 3 ప్రకారం పే స్కేల్ ఉంటుందని చెప్పారు. లెవెల్ 3 ప్రకారం పే స్కేల్ అంటే మనకి బేసిక్ పే 21,000 ఉంటుంది, మ్యాక్సిమం 69,000 వరకు ఉంటుంది. బట్ మనం కనుక ఈ జాబ్కి సెలెక్ట్ అయితే, ఐ మీన్ సెక్యూరిటీ అసిస్టెంట్ జాబ్కి సెలెక్ట్ అయితే విత్ ఆల్ అలవెన్సెస్ మనకి 30,000+, అంటే 30,000 కన్నా ఎక్కువ శాలరీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక నెక్స్ట్ మనం మల్టీటాస్కింగ్ స్టాఫ్ చూసుకుంటే లెవెల్ 1 పే స్కేల్ ఉంటుందన్నారు. లెవెల్ 1 పే స్కేల్ అంటే మనకి బేసిక్ పే 18,000, మ్యాక్సిమం 56,000 అయితే ఉంటుంది. బట్ అన్ని అలవెన్సెస్ యాడ్ అయ్యి మనకి ఎంత వస్తుంది అనుకుంటే ఈ ఎంటీఎస్ పోస్ట్కి సెలెక్ట్ అయితే విత్ ఆల్ అలవెన్సెస్తో అరౌండ్ మీకు 25,000+, అంటే 25,000 కన్నా ఎక్కువ శాలరీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక మనం ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్లో భాగంగా ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్ ఫీజ్ ఎంత, ఈ వివరాలు ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒకసారి మనం స్క్రీన్ మీద చూస్తే హౌ టు అప్లై అని చెప్పి మెన్షన్ చేశారు, అంటే ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలో మెన్షన్ అయితే చేశారు. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి చూసుకుంటే ఆన్లైన్లో అప్లై అయితే చేయాలి, ఎనీ అదర్ మోడ్ యాక్సెప్ట్ అయితే ఉండదు. అంటే ఆఫ్లైన్లో అప్లై చేయడం కానీ సర్టిఫికెట్స్ డైరెక్ట్గా ఇవ్వడం కానీ అటువంటి ప్రాసెస్ అయితే ఏమీ ఉండదు. ఎందుకంటే అటువంటి ప్రాసెస్ అయితే ఉంది, ఐబీ డిపార్ట్మెంట్లో మీకు జాబ్స్ ఇప్పిస్తామని చెప్పి ఎవరైనా ఫ్రాడ్ చేస్తారని చెప్పి ఈ పాయింట్ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. మనకి ఇక్కడ చూడండి, నాట్ యాక్సెప్టెడ్ త్రూ ఎనీ అదర్ మోడ్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇలా అప్లై అయితే చేయడానికి మనకి ఈ నెల 25వ తారీఖు, అంటే నవంబర్ 25వ తారీఖు అనేది లాస్ట్ డేట్గా మెన్షన్ అయితే చేశారు, అది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనకి ఎగ్జామినేషన్ ఫీజు అండ్ పేమెంట్స్ అని చెప్పి అప్లికేషన్ ఫీజు వివరాలు మెన్షన్ చేయడం జరిగింది. ఆ వివరాలు అయితే చూద్దాం ఒకసారి. ఒకసారి మనం ఆ వివరాల్లోకి వెళ్తే మనకి మెన్షన్ చేసింది ఏంటంటే ఎగ్జామినేషన్ ఫీజు 50 రూపీస్, రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ చూసుకుంటే 450 రూపీస్ అని చెప్పి మెన్షన్ చేశారు. అరౌండ్ 2 కలిపితే మనకి 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అని రఫ్గా మనం
క్యాలిక్యులేట్ అయితే చేయొచ్చు. బట్ ఈ అప్లికేషన్ ఫీజు ఎవరెవరు ఎంతెంత పే చేయాలో మెన్షన్ చేశారు. ఈ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్ ఆఫ్ జనరల్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ 500 రూపీస్ పే చేయాలి. అంటే ఎగ్జామినేషన్ ప్రాసెసింగ్ ఫీజు పే చేయాల్సి అయితే ఉంటుంది, దానితోపాటు మనకి రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ కూడా పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే మనకి ఉంటారో, ఎస్సీ అవని ఎస్టీ అవని తర్వాత మనకి ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారో, వాళ్ళు చూసుకుంటే జస్ట్ ఓన్లీ ఎగ్జామినేషన్ ఫీజు 50 రూపీస్ పే చేస్తే సరిపోతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఆ డీటెయిల్స్ ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. ఇక ఫ్రెండ్స్ ఇక ఈ నోటిఫికేషన్లో ఫైనల్ డీటెయిల్స్ అయినటువంటి సెలక్షన్ ప్రాసెస్ వివరాలు ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. ఇక్కడ మనం ఒకసారి చూసుకుంటే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని చెప్పి సెలక్షన్ ప్రాసెస్ వివరాలు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి మెన్షన్ చేసిన దాని ప్రకారం చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ టోటల్గా మనకి 3 స్టేజెస్లో ఉంటుంది. ఇందులో మనకి టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఇలా 3 స్టేజెస్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి ఏదైతే టైర్ 1 ఉంటుందో ఇది చూసుకున్నట్లయితే మనకి కామన్ ఎగ్జామ్ ఫర్ సెక్యూరిటీ అసిస్టెంట్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్స్. ఇక టైర్ 2 ఏదైతే ఉంటుందో ఇది కూడా మనకి కామన్ ఎగ్జామ్ ఫర్ సెక్యూరిటీ అసిస్టెంట్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్. ఇక ఏదైతే మనకి టైర్ 3 ఉంటుందో ఇది మనకి చూసుకున్నట్లయితే కొన్ని మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సపరేట్గా ఉంటాయి, కొన్ని మనకి సెక్యూరిటీ అసిస్టెంట్కి సపరేట్గా ఉంటాయి. ఇప్పుడు ఒకసారి మనం టైర్ 1కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం, ఎందుకంటే ఇవి కామన్ అయ్యి కాబట్టి. టైర్ 1కి సంబంధించి చూసుకుంటే మనకి ఎగ్జామ్ పేపర్లో 100 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. అలాగే మనకి ఎగ్జామ్లో చూసుకుంటే 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయని చెప్పారు. ఎగ్జామ్కి కూడా మనకి 1 అవర్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది, అంటే 60 మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక ఒకసారి మనం ఎగ్జామ్లో ఏ టాపిక్స్ ఉంటాయో చూసుకుంటే జనరల్ అవేర్నెస్ ఉంటుంది, క్వాంటిటీ యాప్ట్యూడ్, న్యూమరికల్ అనలిటిక్ లాజికల్ ఎబిలిటీ రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ స్టడీస్. మనకి ఇవైతే టాపిక్స్గా ఉంటాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. వీటికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1/4 నెగిటివ్ మార్కింగ్ కూడా అప్లికేబుల్ అవుతుంది, అది ఇక్కడ చూసుకోవచ్చు. ఇది మనకి ఆన్లైన్లో జరిగేటటువంటి ఎగ్జామ్. మనకి ఏదైతే టైర్ 1 ఉందో ఇది మనకి ఆన్లైన్లో జరిగే ఎగ్జామ్. ఇక ఏదైతే మనకి టైర్ 2 ఉంటుందో ఇది మనకి ఆఫ్లైన్లో డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్లో జరిగే ఎగ్జామ్. ఇది కూడా మనకి కామన్ ఎగ్జామ్, సెక్యూరిటీ అసిస్టెంట్కి అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి కూడా ఉంటుంది ఈ ఎగ్జామ్ కూడా. ఇది చూసుకుంటే మనకి 40 మార్క్స్కి జరుగుతుంది, దీనికి కూడా మనకి 1 అవర్ టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక ఏదైతే మనకి టైర్ 3 ఉందో ఈ టైర్ 3లో చూసుకుంటే మనకి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉండడం జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. దాంతోపాటు పర్సనాలిటీ టెస్ట్ కూడా ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అది మీరు గుర్తుంచుకోండి, ఈ టైర్ 3 అనేది మనకి ఓన్లీ సెక్యూరిటీ అసిస్టెంట్ జాబ్స్కి మాత్రమే ఉంటుంది. బట్ ఎవరైతే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉంటారో వాళ్ళకి ఈ టైర్ 3 ఎగ్జామ్ అయితే ఉండదు. ఇది క్లియర్గా గుర్తుంచుకోండి. సెలక్షన్ ప్రాసెస్పై ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఒకసారి స్క్రీన్ మీద పాజ్ చేసి మీరు చూడొచ్చు, లేదా నోటిఫికేషన్ PDF లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇప్పటివరకు ఎవరైనా అప్లై చేసి ఉండకపోతే వెంటనే అప్లై చేయడానికి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా సరే ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలియకపోయినా సరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వీళ్ళని త్వరగా షేర్ చేస్తే వాళ్ళు కూడా డీటెయిల్స్ అయితే తెలుసుకుంటారు. ఫ్రెండ్స్ మనకి రీసెంట్ టైమ్స్లో ఐబీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన 1వ మంచి నోటిఫికేషన్ అయితే ఇది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే తప్పనిసరిగా అప్లై చేయడానికి ప్రయత్నించండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇన్ఫర్మేషన్ని తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి.